అన్న ఇంకొక 20 రోజులు అంటే 25 రోజులలో ఎలక్షన్ స్టార్ట్. ఓకే అన్న. సో ఎవరు వస్తారని అనుకుంటున్నాం? నేను ఏపీ ఎలక్షన్ వైజ్ అయితే జగన్ వస్తున్నాను అనుకుంటున్నాను అన్న. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసే దాంట్లో ఒక రోడ్స్ వ్యవస్థ ఒకటి మంచి లేదు, కాకపోతే ఎడ్యుకేషన్ మంచిగా చేసిండు, హెల్త్ వైజ్ మంచిగా చేసిండు, స్కీమ్స్ మంచిగా పెట్టిండు, ప్రతి ఒక్కరికి మంచిగా చేసిండు అన్న. కలిసి వస్తారు అన్న, కాకపోతే ఆయన ఒక్కటి ఉండి ఫైట్ చేస్తున్నాడు, వీళ్ళు ముగ్గురు కలిసి వస్తారు అన్న. అంటే ఈయన వల్ల రౌడీ రాజకీయం ఎక్కువైపోయింది, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. దాని వల్లనే కదన్న, ఇంతకుముందు 175లో మెజార్టీ కొట్టేసిండు, ఇప్పుడు ఏంటంటే సీట్లు తగ్గుతాయి, కాబట్టి కాకపోయినా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడు అన్న. సరే అన్న, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆయన ఇచ్చిన పథకాల్లో నీకు నచ్చిన పథకం అంటే ఏం చెప్పు? అమ్మఒడి ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి అన్న. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి 15,000 నుంచి 13,000కి ఇప్పుడు ఒక్కొక్కసారి ఆపేసినట్టు టాక్ వచ్చింది కదా. అంటే ఆపేసినా కూడా టైం టు టైం, ఒక ఈ నెల ఆపినా నెక్స్ట్ మంత్ అయితే కల్పించేస్తాను, ఒక మంత్ ఆపినా నెక్స్ట్ మంత్ అయితే ఇచ్చేసింది కదా అన్న, ఆపకుండా అయితే. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? వాలంటీర్ వ్యవస్థ అంటే అది ఫామ్ చేసిరన్న, వాళ్ళని పెట్టేసిరు అంటే ఇంటి వరకు, అంటే ప్రజలు అనేది గవర్నమెంట్ వరకు పోకుండా ప్రజల వరకే ప్రజాపాలన తీసుకొచ్చింది కదా. సో దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, కొందరి వల్ల నష్టాలు ఉన్నాయని అంటున్నారు, మరి మీరేమంటారు? ఒక పని జరిగే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అన్న. మనం జరిగే మంచిని చూడాలి కానీ చెడుని పాయింట్అవుట్ చేయొద్దుగా. మన జరిగిన జగన్ గారి పైన రాళ్ళు కొట్టారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాడి అంటే జరిగిందన్న, అది అయింది, ఇప్పుడు అది చేయడం తప్పు. ఏదన్నా కొట్లాడి ముందు కొట్లాడి చూసుకోవాలి, కానీ ఈ దాడులు మాత్రం తప్పే. అంటే సొంత చెల్లెలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది కదా, మా అన్నకు నమ్మకండి, ఓటు వేయకండి అని అంటుంది కదా. ఫ్యామిలీ వేరు, రాజకీయం వేరు కాదన్న. రాజకీయంగా సొంత చెల్లి ఆయన కోసం పనిచేసిన ఆమె, ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే తప్పు అన్న, ఎంత చెప్పినా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, కానీ ఫ్యామిలీని కాదనకుండా ఇది చేస్తుంది కాబట్టి చెప్తున్నాను కదన్న. 175 కాకపోయినా సీట్లు తగ్గి మళ్ళీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? సొంత ఇంట్లో ఎవరైనా గెలుస్తారన్న, బయట గెలిచి జయించాలి. అంటే మరి జగన్ కూడా కడప నుంచి వస్తే బాగుంటుంది, పులివెందుల నుంచి వస్తే బాగుంటుంది కదా. మరి అదే అన్న, ఇప్పుడు ఆయన బయట గెలుస్తుండు కన్న, ఇంటి దగ్గర గెలిచిండు కాబట్టి ఇప్పుడు బయట గెలుస్తున్నాడు. ఈయన బయట గెలవలేకపోయిండు, ఇప్పుడు అందుకే ఇంటి దగ్గర వచ్చి గెలవాలని చూస్తుండు కన్న. 175 స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి చెప్తావా? ఈజీగా 100+ అయితే జగన్ అన్న, మిగతా 75 వీళ్ళకు.